ప్రభుత్వం బాధ్యత అన్నది కూడా మర్చిపోకూడదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేయాలనుకుంటా ఉన్నా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఎజెండా ఈ ఒక్క క్యాపిటల్ ఒకటే, ఈ క్యాప్ ఇక్కడ దీన్ని క్యాపిటల్ అని చెప్పి దీన్ని నామకరణం చేసి ఇక్కడ మాత్రమే డబ్బులు పెట్టడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల బాధ్యత ఉంది, ఆ బాధ్యత కూడా నెరవేర్చాలన్నది మర్చిపోకూడదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, సాధ్యం కానివి సాధ్యం చేయాలని ఏ వ్యవస్థలు కానీ న్యాయస్థానాలు కానీ నిర్దేశించలేవు అధ్యక్ష. అధ్యక్ష, అందుకనే వీటి అన్నిటిపైన కూడా న్యాయ సలహా తీసుకుంటున్నాం. రాజ్యాంగం ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాల గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా అధ్యక్ష, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే హామీ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను కొలిక్కి తీసుకుని రావడంతో పాటు రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతుల ప్రయోజనాలను కూడా కాపాడుతాం. వారికి కూడా అండగా నిలుస్తాం. వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయము. ఎందుకంటే వికేంద్రీకరణకు అర్థం అన్ని ప్రాంతాల అభివృద్ధి కాబట్టి, అందరి ఆత్మగౌరవం అందులో ఉంది కాబట్టి, అడ్డంకులు ఎదురైనా అదే సరైన మార్గం కాబట్టి, అందరికీ మంచి చేసేందుకు మన ప్రభుత్వం ఉంది కాబట్టి, ఈ చట్టసభకు ఈ విషయంలో సర్వాధికారాలతో పాటు రాబోయే తరాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి, వికేంద్రీకరణ బాటలో సాగటం మినహా మరో మార్గం లేదని సవినయంగా తెలియజేస్తూ, న్యాయ వ్యవస్థ మీద తిరుగులేని అచంచలమైన విశ్వాసాన్ని మరొక్కసారి ప్రకటిస్తూ, డీసెంట్రలైజేషన్ ఇస్ ఆర్ పాలసీ అండ్ డెసిషన్ ఆన్ ది క్యాపిటల్స్ ఇస్ ఆర్ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని మరొక్కసారి కూడా తెలియచేస్తూ, దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనలు కూడా మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను గౌరవ